ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసితిని, వారిని పుట్టించిన వాడను నేనే. యెషయా గ్రంథము 43:7. సహోదరి సహోదరులారా, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది. ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయిచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును అని. ప్రియులారా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొని ఆడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండెరి, నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండెరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి, అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను, మైదానము మీద నడుచునట్లు వారిని అగాధ జలములలో నడిపించెను, వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీలో వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానము చేసిరి అని. ప్రియులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మరియు కృతజ్ఞులయ్యుండుడి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. అపోస్తలుడైన పౌలు తీతుకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని అందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు, మనుష్యులకు ప్రయోజనకరమైనవియునయ్యున్నవి అని. సహోదరి సహోదరులారా, మనము విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొన వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా సృష్టికర్తవు మా రక్షణకర్తవు నీవే గనుక నీకు స్తోత్రములు. దేవా, మేము సంతోషముతో నిన్ను సేవించుచు, ఉత్సాహగానము చేయుచు, నీ సన్నిధికి వచ్చుచు, కృతజ్ఞతార్పణలు నీకు చెల్లించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మాట చేత గాని క్రియ చేత గాని మేమేమి చేసినను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును నీ పేరట చేసే వారముగా ఉండుటకు కృపచూపమని, సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలుగా మమ్మలను మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.